విఫలమైంది, ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అంతర్మదనం చేసుకుంటోంది, ఎక్కడ తప్పిదం జరుగుతోంది అన్నది. అలాగే రాహుల్ వైఫల్యాన్ని కూడా ఇక్కడ అందరు కూడా చూస్తూ ఉన్నారు. పీఎం అభ్యర్థిగా, ఇందాక క్యాండిడేట్ చెప్పినట్టు పీఎం అభ్యర్థిగా మాత్రమే ఉంటారు, పీఎం ఎప్పటికీ అవ్వలేరు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని నిజం చేస్తూ ఇక్కడ ఇండియా కూటమి కేవలం 51 స్థానాలకే పరిమితం అవుతోంది. ప్రస్తుతం ఉన్న డిజిట్స్ అయితే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో 222, ఇండియా 51, అలాగే ఇతరులు మిగిలిన వాటిల్లో 15 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మహారాష్ట్ర ఓటర్లంతా వార్ వన్ సైడ్గా చూపించారు. బీజేపీ 126, అలాగే షిండే గనక చూస్తే దాదాపు 50 సీట్లలో దాపులుగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎంఐఎం గనక మనం చూస్తే ఇక్కడ ఔరంగాబాద్ ఈస్ట్, అలాగే సెంట్రల్లో మాత్రం ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. మొత్తం 5 చోట్ల ఇతరులు అంటే ఇండిపెండెన్స్ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మొత్తంగా ఇక్కడ చూస్తే మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టేశారు. షిండే నాయకత్వానికి ఇక్కడ జయ కొట్టారని చెప్పాలి. అన్ని చోట్ల కూడా ఇండియా కూటమి అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. ఎన్డీఏ కూటమికి కనీసం పోటీ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. షిండే అజిత్ పవార్ వైపే మొత్తం మహారాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఏకంగా ఉన్నారు. రాష్ట్రంలో మహిళల మద్దతు మహాయుతికి ఎక్కువగా లభించినట్టుగా తెలుస్తోంది. మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించినట్టే మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతోంది. ఇక రంగాల వారీగా కనుక పరిశీలిస్తే రైతులు, ప్రైవేట్ ఉద్యోగులు, దాదాపుగా వ్యాపారస్తులు, గృహిణులు అంటే మహిళలు మహాయుతి వైపు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మహావికాస్ అగాడి వైపు ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ అంటే బీజేపీ హిందుత్వ ఎజెండాని తీసుకొచ్చింది. అక్కడ అయోధ్యలో ఎలాగ ఓడిపోయిందో ఇక్కడ కూడా అలాగే ఓడిపోతుంది అని, అలాగే రాంగ్ నోషన్స్ని ఇచ్చింది అని బీజేపీ సభ్యులు అంటున్నారు. మొత్తంగా చూస్తే కనుక బీజేపీ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది, కోలాహలం కనిపిస్తోంది. ఇప్పుడు మొత్తం సిచ్యువేషన్ మాట్లాడుకుంటున్న సందర్భం ముఖ్యమంత్రి ఎవరవుతారు, మహారాష్ట్ర సీఎంగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. మరి ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఆల్రెడీ ఉన్న సీఎంని కొనసాగిస్తారా, లేకపోతే బీజేపీ సీఎం పదవిని తీసుకొని ఇతరులకు ఇస్తుందా, ఫడ్నవీస్కి ఎంతవరకు అవకాశం ఉంది, అలాగే షిండే ఎంతవరకు కొనసాగుతారు, ఈ చర్చ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్ర కూడా మొత్తం డబుల్ సెంచరీ దాటేసింది మహారాష్ట్రలో. ఇక్కడ వాయనాడ్ విషయం కనుక మనం చూసుకుంటే వాయనాడ్లో కాంగ్రెస్ తన ఉనికిని అలాగే నిలబెట్టుకుంది. ప్రియాంక గాంధీ అక్కడ ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో ప్రియాంక గాంధీ దాదాపు 2.5 లక్షల మెజారిటీతో ఆమె అక్కడ గెలుస్తోంది. సో వాయనాడ్ ఎక్కడికి వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ అక్కడ వేళ్ళూనుకొని పోయింది. సో కాంగ్రెస్ బై ఎలక్షన్స్లో వాయనాడ్ తన స్థానాన్ని నిలబెట్టుకుందని చెప్పాలి. కానీ ఇక్కడ మహారాష్ట్రం మీద ప్రతి ఒక్కరు కూడా అంచనాలు తారుమారయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని మాత్రం బీజేపీకి ఇచ్చాయి, కానీ దాదాపు హంగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా తారుమారు చేస్తూ మహారాష్ట్ర ప్రజలు ఏకరీతిలో అంటే వార్ వన్ సైడ్ చేస్తూ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టేశారు. ఎన్డీఏ కూటమి చూస్తే ప్రస్తుతం 222 సీట్లను కైవసం చేసుకుంది, చాలా చోట్ల ఇంకా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇండియా కూటమి దాదాపు 51 సీట్లను కైవసం చేసుకుంది. ఇంకా ఎగ్జిట్ పోల్స్ అందని రీతిలో మహారాష్ట్ర ప్రజలు ఓటరు తీర్పు ఇక్కడ మనం చూడొచ్చు. షిండే ప్రకటించిన జనాకర్ష పథకాలు కూడా ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చాయని మనం ఇక్కడ చెప్పుకోవాలి. దాదాపు బీజేపీ సొంతంగానే 126 సీట్లకు పైగా లీడ్లో ఉండటం ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఊహించని ఈ ఫలితాలతో ఇండియా కూటమి అయితే ప్రస్తుతం డీలా పడినట్టు మనకు అర్థమవుతోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అంటూ ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అలాగే మోడీ, అమిత్ షా డబ్బులు వెదజల్లి కుట్ర చేసి ఇక్కడ గెలిపించారని చెప్పి కూడా అక్కడ ఆరోపించారు. ఇటలీ
రైట్, మహారాష్ట్ర అంతటా కూడా కోలాహలం కనిపిస్తోంది. నాగ్పూర్ నుంచి మా ప్రతినిధి అంజయ్ ఉన్నారు, మనతో జాయిన్ అవుతున్నారు లైవ్ లో. అలాగే ముంబై నుంచి మా ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు, ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఉదయం నుంచి కూడా అందిస్తోంది అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా. ముందుగా అంజయ్ గారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ? ఇప్పుడు బీజేపీకి మొత్తం పట్టం కట్టారు, నాగ్పూర్ ఎలా ఉంది అండ్ బీజేపీ ఆఫీసెస్ బ్రాంచెస్ దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్? ఎస్ సుమతి, మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో బీజేపీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల వరకు అందరూ కూడా గల్లీ గల్లీ సంబరాలు చేసుకుంటున్నారు. మనం ప్రస్తుతం నాగ్పూర్ బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముగ్గులు వేశారు, మురిసిపోతున్నారు, పటాకులు పేల్చుతున్నారు, స్వీట్లను పంచుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. మనం అందరూ చూడొచ్చు, ఒక్కసారి బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ కూడా బీజేపీ కార్యాలయానికి తరలివచ్చి వీరందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ జీతేగా అంటూ ఒక నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ విధంగానే సత్తా చాటుతామంటూ ఒక నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఎవరైతే నాయకురాలు ఉన్నారో వారందరిలో ఉత్సాహం కనిపిస్తుంది, ఉరుకులు కనిపించే ఏదైతే ఉత్సాహం ఉందో వారందరిలో కనిపిస్తుంది. జీతేగా అంటూ ఒక నినాదాలు చేస్తున్నారు, మోడీని నెత్తికెత్తుకుంటున్నారు, జయకేతనాలు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం, మహారాష్ట్రమే జీతేగా, కైసా హ్యావ్ ఫీలింగ్? మహారాష్ట్రమే చారో తరఫ్ జీత్ ఆర్ ఖుషీ కా మాహౌల్ హై, క్యూంకి హమారే లాడ్లే నేతా దేవేంద్ర జీ ఫడ్నవీస్ నే జో లాడ్లీ బహనో కో మదద్ కియా ఔర్ జో ఏక్ సహారా బన్ కే ఖడే రహే, తో హమ్ పూరే మహారాష్ట్ర కీ జనతా హమారే లాడ్లే నేతా దేవాబాబు కే సాథ్ ఖడీ హై ఔర్ ఏక్ బహుత్ బడా ఖుషీ కా మాహౌల్ చారో తరఫ్ దిఖాయి దే రహా హై. హమారే మహారాష్ట్ర మే చారో తరఫ్ భాజప 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 హీ దిఖాయి దే రహీ హై. ఇసీ తరఫ్ విజయ్ కిస్కో క్రెడిట్ కర్తే? इसका क्रेडिट हमारे सिर्फ लाडले देवा भाऊ को जाता है, जिन्होंने आज तक कांग्रेस सरकार ने इतने सालों से रहने के बाद महिलाओं को न संरक्षण दिया, न कोई बेनिफिट दिया, न महिलाओं के बारे में सोचा, सिर्फ उन्होंने अपने बारे में सोचा. लेकिन हमारे लाडले नेता देवा भाऊ, जिन्होंने हमारे महाराष्ट्र की जनता के बारे में सोचा, महिलाओं के बारे में सोचा, बच्चियों को पढ़ाई जो उन्होंने फ्री किया है और वो बच्चों का एजुकेशन फ्री किया है, लाडली बहनों की जो फैसिलिटी दी है उन्होंने, महिलाओं को संरक्षण दिया है, इसलिए महाराष्ट्र में अगर किसी को क्रेडिट जाता है तो हमारे लाडले नेता श्री देवेंद्र जी फडणवीस को जाता है और जल्द से जल्द हम सारी महिलाएं उनको मुख्यमंत्री बनते हुए देखना चाहती है. आप देवेंद्र फडणवीस मुख्यमंत्री बनते चाहते? देवेंद्र, डू यू वांट टू देवेंद्र फडणवीस सीएम? देवेंद्र फडणवीस ही सीएम बनेंगे, ये हमारी दिली इच्छा है और हमारा एक उत्साह है कि परसों ही देवेंद्र जी मुख्यमंत्री बनेंगे. आप बोलिए, कैसा है फीलिंग? अच्छा है, वार्ड में सब काम हो रहे हैं, ये हो रहे, बाहर सभी तरफ वही काम कर रहे हैं और मेन बात जो लड़कियों के लिए करे फ्री शिक्षण, उसके लिए बहुत आभारी हम लोग. मन आसक्ति अंशा परशी मुख्य बीजेपी डिप्यूटी सीएम मुख्यमंत्री అంజయ్, ఒక్క నిమిషం అడగండి, బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం బనింగి అంటున్నారు, ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది? కాకాపై ఫోకస్ కర్నే చాయే బీజేపీ మహిళాఓం కో ఫ్రీ కా ఓ దేనే కే లియే ఔర్ క్యా చాతే హై మహిళా బీజేపీ సే? ఆప్ క్యా చాతే బీజేపీ సే ఔర్ క్యా చాతే హై సీఎం బనే बीजेपी में देवेंद्र फडणवीस मुख्यमंत्री बनाना चाहते? जी सर, यस यस यस. अभी जो कुछ भी जो कुछ भी प्रॉमिसेस दिए वो फुलफिल होंगे, लेकिन फुलफिल होने के बाद और किसके ऊपर फोकस करने के लिए सोच रहे बीजेपी पार्टी लोग? సుమతి, ప్రధానంగా బీజేపీలో ఇప్పటికైతే ప్రస్తుతం ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యంగా ఏక్నాథ్ షిండే ఉన్నారు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ బోలియే, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చాహియే? ఎస్ సర్, హమ్కో దేవేంద్ర ముఖ్యమంత్రి చాహియే సర్, బహుత్ అచ్చా కామ్ కరే దేశ్ కే లియే, బహుత్ ఆగే హమ్ చలెంగే. कैसे फीलिंग महाराष्ट्र में? महाराष्ट्र में अच्छी फील्डिंग है सर, बस देवाजी मुख्यमंत्री, हमको सीएम ही चाहिए.
ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాను. ఆబోలియా కైసాయ పిల్లింగ్ మహారాష్ట్రమే బడా బంపర్ మెజార్టీ దియా దేవాబాబు ఐసీ ఏ హస్తీ హే జిన్హోనే బచ్చో సే లేకే లేడీసో కే లియే జో ఆరక్షణ ఔర్ జో చీజే లాయా హే ఔర్ పడాయి శిక్షా ఫ్రీ కీ హే వైసా తో కోయి కర్ నీ సక్తా ఉన్కే సివా తో హమారీ సబ్ కీ దిల్ సే ఇచ్ఛా హే పూరే మహారాష్ట్ర కీ పూరే దేశ్ కీ कि हमारे देवाभाव फिर से सीएम बने और हम उनको देवाभाव को फिर से सीएम बनना देखना चाहते हैं। ये तहे दिल से हमारी इच्छा है, इसलिए हम सब एक दो आवाज लगाएंगे, देवाभाव आगे बढ़ो। आने वाले इलेक्शन में दिल्ली बिहार में बीजेपी जीतेंगे, बिल्कुल देवाभाव की सरकार जीतेंगी, हमारी बीजेपी ही जीतेंगी। ఇది సుమతి ప్రధానంగా ఇక్కడ ఉన్న ఎవరైతే బీజేపీ కార్యకర్తలందరూ కూడా హోరుగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ అదేవిధంగా బీహార్ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని ఒక సంబరాన్ని జరుపుకుంటున్నారు సుమతి. రైట్ అంజయ్య, గణేష్ దగ్గరికి వెళ్దాం. అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ ఉదయ్ నుంచి కూడా ముంబై ఎక్కడైతే క్యాపిటల్ సిటీ ఉందో ఆ ముంబై దగ్గర నుంచి మనకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. మనం ఇప్పటిదాకా చూసాం నాగ్పూర్లో దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ సీఎం కావాలి అని అక్కడి ప్రజలందరూ ముక్త కంఠంతో నిందిస్తూ ఉన్నారు. అలాగే ఏవైతే బాలికల కోసం మహిళల కోసం పథకాలు రచించారో పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తారు, అలాంటి అభివృద్ధి కావాలనే మేము దేవేంద్ర ఫడ్నవీస్ని మళ్ళీ సీఎం కావాలి అని కోరుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. రైట్ గణేష్, మీరు చెప్పండి ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది, మొత్తం కోలాహలంగా కనిపిస్తోంది. చాలా కోలాహలంగా, ఎందుకంటే మహాయుతి పార్టీ ఊహించిన విజయంగా దాన్ని మనం చెప్పాలి. ఎందుకంటే పూర్తి విజయం ఇది బీజేపీ అంటే మహాయుతిగా కాకుండానే కానీ బీజేపీ కూడా 130 స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే బీజేపీ ప్రధాన కార్యాలయం అంటే మహారాష్ట్రలోని ప్రధాన కార్యాలయం నారిమన్ పాయింట్ దగ్గర మనం ఉన్నాం, ఒక్కసారి ఆ పాయింట్ దగ్గర ఉండే ఉత్సవ వాతావరణం ఒకసారి మీకు చూపించి మళ్ళీ నేను వస్తాను, ఒక్కసారి చూడొచ్చు. బీజేపీ ప్రధాన కార్యాలయం ఇక్కడ మహారాష్ట్రలోని ప్రధాన కార్యాలయం నారిమన్ పాయింట్ అంటారు దీన్ని. ఈ పాయింట్ ఉండే వాతావరణం ఒక్కసారిగా అంటే నిన్నటి వరకు సాదాసీతగానే ఉంది, ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ అనేది అనుకున్నారు. ఎందుకంటే రెండు మహాయుతి కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ కూటమికి ఉన్న మహావికాస్ అఘాడీ కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్గా ఉంటుందని ఒక అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎంత చెప్పినా సరే ఈ రెండు పార్టీల మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పారు. కానీ మనం ఒక్కసారిగా ఈరోజు ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ నుంచి ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అయ్యిందో కౌంటింగ్లో పూర్తిగా పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. మనం చూడొచ్చు ఒక్కసారిగా బీజేపీ మనం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తిలక్ భవన్లో మనం ఉన్నాం, అక్కడ తిలక్ భవన్లో ఒక్క నాయకుడు కూడా రాని పరిస్థితి ఉంది. అంటే 9 గంటల నుంచి వాళ్ళకు ఒక ఇండికేషన్ వచ్చింది, ప్రతి రౌండ్లో కూడా బీజేపీ కూటమి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మహాయుతి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం అక్కడ మామూలుగా సాదాసీదగా మారిపోయింది. ఇక్కడ బీజేపీ కార్యాలయం వద్ద చూస్తున్నాం మనం, అనేక జెండాలతో అనేక మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు, బీజేపీకి నినాదాలు చేస్తున్నారు, మహాయుతికి నినాదాలు చేస్తున్నారు. అంటే ఈ వాతావరణం అంతా చూస్తుంటే టోటల్గా మనం చూస్తున్నాం ఒక నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ అంటే నారిమన్ పాయింట్లోన అత్యంత కీలకమైన పాయింట్, ఇక్కడే సచివాలయం, మిగతా అనేక కార్యాలయాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం బీజేపీ కార్యాలయంలో ఒక ఉత్సవ వాతావరణం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇప్పుడు కౌన్బరేగా సీఎం, ఇప్పుడు ఇదే కీలకమైన అంశంగా కనిపిస్తుంది. బీజేపీ పార్టీ కీలకంగా ఉంది కాబట్టి దాదాపుగా బీజేపీ ఈ 288 స్థానాల్లో 145 స్థానాల్లో మెజారిటీ వస్తే అది ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్. కానీ ఇప్పుడు దాదాపుగా 224 స్థానాల్లో ఆ పార్టీ మొత్తం అంటే మహాయుతి పార్టీ ఒక ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఇప్పటికే 127 స్థానాలని ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసింది, కాబట్టి వీటిలో మహాయుతి విజయం సాధించింది. ఇక బీజేపీ విషయానికి వస్తే దాదాపు బీజేపీ 149 స్థానాలు పోటీ చేస్తే 130 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తుంది, మరోవైపు 130 స్థానాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఇది ఏర్పరచుకుంది. అలాగే షిండే శివసేనకు సంబంధించి 81 స్థానాల్లో పోటీ చేస్తే అది 53 స్థానాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది, ఈ 53 స్థానాల్లో కనీసం 50 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించి దాదాపుగా 59 స్థానాల్లో పోటీ చేస్తే 34 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఈ అన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత బీజేపీ 130 స్థానాలతో ముందుకెళ్తుంటే ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన వ్యక్తి సీఎంగా అవుతారనేది మనకు కనిపిస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఇప్పుడు మారుమరుగుపోతుంది. బీజేపీ కార్యాలయం ఏదైతే ప్రధాన కార్యాలయం ఉందో ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని నినాదాలు చేస్తున్నారు, సీఎంగా నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శివసేనకు చెందిన షిండే వర్గం కూడా వెంటనే బీజేపీ ప్రకటించడం సరైంది కాదు, కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చేయాలనేది ఒక వాళ్ళైతే నిరసన చాలా చోట్ల వాళ్ళ పార్టీ కార్యాలయం వద్ద ఈ మిగతా చోట్ల వ్యక్తమవుతుంది. దీనితో ఇప్పుడే షిండే కూడా మీడియాతో మాట్లాడుతూ మేము సమిష్టిగా కూర్చొని మాట్లాడిన తర్వాత మాత్రమే ఆ సీఎం ప్రకటన ఉంటుందనేది. కానీ బీజేపీలోన కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు
ఇక్కడ పూర్తిగా బీజేపీ ఆధిపత్యంలో ఉంది. ఒకవేళ షిండే వర్గం సహకరించకపోయినా అజిత్ వర్గంతో కలిపి, అజిత్ పవర్ తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అత్యంత కీలకమైన మెజారిటీ తమకు ఉంది కాబట్టి బీజేపీ ఇందులో సీఎంగా ఉంటాడు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతాడని నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నా వెనక కనిపిస్తున్న వేదిక ఏదైతే ఉందో ఆ వేదికను ఇప్పటికే బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ వేదిక వద్ద ఒక కీలకమైన ప్రకటన చేసే హక్కు ఉంది వస్తున్న మెజారిటీతో పాటు. మరోవైపు ఏదైతే ఫడ్నవీస్ సీఎంగా చేసే ప్రకటన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మరికొద్ది సేపట్లు అంటే ఒంటి గంటకు పూర్తిగా మెజారిటీలే కాదు ఎన్ని సీట్లు గెలుస్తాయన్నది ఇప్పటికే 225 స్థానాల్లో గెలుపుల్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాబట్టిగా ముఖ్యమంత్రి ఎవరవుతారు, షిండేకున్న ప్రియారిటీస్, అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ కున్న ప్రియారిటీస్ ని కనుక బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు షిండేకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, దేవేంద్ర ఫడ్నవీస్ కి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తున్నప్పటికీ షిండే ప్రాముఖ్యత కూడా అక్కడ చాలా ఉంది. ఎస్, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహాయుతగా ప్రయాణించడంలో అక్కడ పథకాల రచన కావచ్చు, అంతకు ముందుండే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం ఉండే పథకాలు కావచ్చు, మహిళలకు కావచ్చు, లేదా ఇతర డెవలప్మెంట్స్ కావచ్చు, ఇలాంటి కీలకమైన అంశాల్లో షిండే ఆ శివసేనగా ఒక ముద్ర వేశారు. ఎందుకంటే ఆయన ఆ శివసేనను విడదీసిన నాయకుడిగా కాకుండా శివసేనకు కీలకమైన నాయకుడిగా ఆయన పేరు ఈ పరిపాలనలో వ్యక్తం చేసేలా చేయగలిగారు. మరోవైపు బీజేపీతో ప్రయాణం కావచ్చు, లేదా అజిత్ పవార్ ఎన్సీపీని కలుపుకొని ముందుకు బీజేపీ ప్రయాణిస్తున్న సమయంలో ఆ కోఆర్డినేషన్లో కీలకమైన వ్యక్తిగా మనకి షిండే కనిపిస్తారు. మరోవైపు షిండే పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, కాంగ్రెస్ కూడా ఇలాంటి అంచనాల్లో కొంచెం తక్కువ అంచనా వేసింది. ఎందుకంటే షిండే ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది కాబట్టే తమకు 66% ఓటింగ్ నమోదైంది. 23 చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 66% ఓటింగ్ మహారాష్ట్రలో నమోదైందంటే అది షిండే పైన ఉండే వ్యతిరేకతే కీలకంగా నిన్న ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అగాడి కూటమి నాయకులు కావచ్చు ప్రకటించారు. అంటే షిండేనే ఇందులో కీలకంగా మనకి ఇంతవరకు కనిపించారు. అలాంటి షిండే కీలకంగా అంటే ఓటింగ్ రావడానికి కూడా కారణం వాళ్ళే అనుకున్నారు. కానీ ఇప్పుడు షిండేకి 81 స్థానాల్లో కేవలం 50 స్థానాలు మాత్రం దక్కే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఒక్కసారిగా 130 స్థానాలకి చేరుకుంది కాబట్టి ఏదైతే అత్యధికంగా ఉందో ఆ పార్టీకి ఖచ్చితంగా ఆ సీఎం స్థానం దక్కడానికి ఇక్కడ పార్టీ నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడే మనం ఒక అనౌన్స్మెంట్ విన్నాం, ఇప్పటికే కొద్దిసేపట్లో ఇక్కడ విలేకరుల సమావేశం, మీడియా సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ మీడియా సమావేశం బీజేపీ నారిమణి పాయింట్లో ఉన్న ప్రధాన కార్యాలయం వద్ద ఈ ప్రకటన మాత్రం కీలకమైన ప్రకటన రాబోతుంది. అంటే షిండే వర్గం ఇప్పటికే కొంత నిరసన వ్యక్తం చేస్తుంది, బీజేపీ ఏకపక్షంగా ప్రకటన చేయడం సరైంది కాదని. కానీ బీజేపీ మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో తమ వల్లే అంటే కేవలం 81 స్థానాల్లో పోటీ చేసిన షిండే 50 స్థానాల్లోనే ఆధిపత్యంలో ఉన్నారు. కానీ బీజేపీ చరిష్మా వల్లే ఈ స్థాయిలో ఇప్పుడు దాదాపుగా 220 పైగా స్థానాల్లో ఉన్న బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది అనేది వాళ్ళ ప్రకటన. ఏదేమైనా 130 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటే మాత్రం ఎన్నికల కమిషన్ ఈ ప్రకటన చేస్తే అంటే దాదాపుగా వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో చాలా మెజార్టీ స్థానాలు కానీ సాధించినట్లయితే మాత్రం బీజేపీ నుంచి సీఎం అందులో ఫడ్నవీస్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.